ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా అటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షల్లో ఎకానమీ సబ్జెక్ట్ ప్రాధాన్యత అత్యంత ఎక్కువగా ఉంది. ఆ సబ్జెక్టుకి ఎక్కువ మార్కులు కేటాయించబడి ఉండటమే అందుకు కారణం. ఈ సబ్జెక్టుకి సంబంధించి ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఫ్యాకల్టీ ఏ విజయకుమార్తో ప్రత్యేక ఇంటర్వ్యూ రైట్ చాయిస్ ఇండియా ప్రేక్షకుల కోసం. వెల్కమ్ విజయ్ కుమార్ గారు, ఎలా ఉన్నారు? సైన్స్ విద్యార్థులకి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇలాంటి సైన్స్ సంబంధిత అంశాలు సులభం అనిపిస్తాయి, అలాగే హ్యుమానిటీస్ నుంచి వచ్చే విద్యార్థులకి హిస్టరీ సివిక్స్ జాగ్రఫీ ఇవన్నీ సులభంగా ఫీల్ అవుతారు. కానీ ఎకానమీ ఈ సబ్జెక్ట్కి వచ్చేసరికి అటు సైన్స్ వాళ్ళు ఇటు ఆర్ట్స్ వాళ్ళు టఫ్ సబ్జెక్ట్గా ఫీల్ అవ్వడం చూస్తున్నాం. ఏమంటారు ఇదంత టఫ్గా ఫీల్ అవ్వడం సబ్జెక్ట్ అంటారా? కానీ ఒకవేళ అయితే ఎందుకు? నిజానికి ఎకానమీలో ఆ టఫ్నెస్ ఎందుకు కనపడుతుంది అంటే, స్టూడెంట్స్ టెన్త్ క్లాస్ వరకు అన్ని సబ్జెక్టులు బాగా చదివి ఉంటారు కానీ ఎకానమీని ఎక్కడ పెద్దగా పట్టించుకోరు. అదే ఇంటర్కి వచ్చిన తర్వాత ఈ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఆ మ్యాథ్స్ సైన్స్ బాగా చదువుకొని తర్వాత గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని అప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసమని ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వస్తారు. అలాగనే ఈ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా వీళ్ళకు టెన్త్ క్లాస్ వరకు కూడా ఎకానమీ పెద్దగా ఎక్కడ టచ్ కాలే. ఇంటర్ అండ్ డిగ్రీల్లో వీళ్ళు ఎకానమీ చదివిన ఉన్నప్పటికీ కూడా అక్కడ వారికి కావలసినంత పట్టు అక్కడ ఉండకపోవడం, తీరా ఎకానమీ డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నప్పుడు వారికి ఎకానమీ మెయిన్ సబ్జెక్ట్గా ఇక్కడ ఉండడంతో వాళ్ళు ఎకానమీ చదువుకోవడంలో కొంత ఇబ్బంది పడుతున్నారు. దీనికి గల ప్రధాన కారణం అంతవరకు వాళ్ళు ఎప్పుడు ఎకానమీని ఎక్కడ చదివి ఉండకపోవడం, ఒక్కసారిగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకున్న వారికి ఎకానమీ కీ రోల్ కావడం ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య. సో అందువల్ల వాళ్ళకి ఎకానమీ అంటే కొంత భయంకరమైనటువంటి వాతావరణం కనపడుతుంది. అంటే ఎకానమీలో మ్యాక్సిమం మార్కులు స్కోర్ చేయాలంటే అంటే చదివే విధానం ఎలా ఉండాలంటారు, ఎలాంటి అంశాల మీద ఫోకస్ ఎక్కువగా పెట్టాలంటారు? అలా అనుకున్నప్పుడు మన ఎకానమీలో ఎగ్జామ్లో అడుగుతున్నటువంటి ప్రశ్నలు, విద్యార్థులను బాగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రశ్నలు అక్కడ కనబడుతున్నాయి. అందులో రెండు రకాల ప్రశ్నలు ముఖ్యంగా విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాయి. ఒకటి టర్మినాలజీ బేస్డ్ క్వశ్చన్స్, రెండు డేటా బేస్డ్ క్వశ్చన్స్. వాళ్ళు ఇంతవరకు ఎప్పుడు ఎకానమీ చదవలేదు కాబట్టి ఎకానమీ టర్మినాలజీ అర్థం కాదు. డేటా ఒక అధికారిక సంస్థ నుంచి కాకుండా అనేక రకాల సంస్థలు డేటాను విడుదల చేస్తున్నాయి కాబట్టి ఆ డేటాను ఎలా గ్యాదర్ చేసుకోవాలి అంటే డేటా అంటే ఏ అంశాలండి? పేదరికానికి సంబంధించి కావచ్చు, జాతీయ ఆదాయానికి సంబంధించి కావచ్చు, లేదా నిరుద్యోగితకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు. ఇక ముఖ్యంగా చెప్పాలనుకున్నప్పుడు వ్యవసాయ శాఖ వాళ్ళు రిలీజ్ చేస్తున్నటువంటి డేటా కావచ్చు. వీటితో పాటు ప్రపంచ బ్యాంక్ నివేదికలు, అంకుటాడ్ నివేదికలు, ఐఎంఎఫ్ నివేదికలు, ఇవన్నీ మనకు ప్రతి సంవత్సరం ఈ నివేదికలు తీసుకోవాలా, వీటిని అప్డేట్ చేసుకోవాలా. ఇలా ఒక సంస్థ నుంచి కాకుండా చాలా సంస్థల నుంచి మనకు నివేదికలు వస్తుండడంతో దాన్ని ఎలా గ్యాదర్ చేసుకోవాలనో తెలుసుకోలేక ముఖ్యంగా విద్యార్థులు కొంత సఫర్ అవుతున్నటువంటి విషయం అది వాస్తవం. ఇప్పుడు ఎకానమీకి ప్రత్యేకంగా కోచింగ్ అవసరం అంటారా? సొంతంగా చదువుకునే అవకాశం లేదా? అవకాశం ఈ విషయంలో మనం ఆలోచిస్తే వాళ్ళకు ఎకానమీ బుక్స్ అంటే ఇంటర్ స్థాయి, డిగ్రీ స్థాయి. అయితే ఇక్కడ ఎకానమీని మనము రెండు రకాలుగా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎకనామిక్స్ ఒకటి, ఎకానమీ ఒకటి. వీళ్ళు ఇంటర్ డిగ్రీలలో ఎక్కువగా చదివేది ఎకనామిక్స్, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కువగా అడుగుతున్నది ఎకానమీ. ఏంటి ఈ రెండింటి మధ్య గల తేడా అని చూస్తే, ఎకనామిక్స్ ఈజ్ ఏ సైన్స్, అది ఎప్పటికీ మారదు, అది అలాగనే ఉంటుంది. ఎకానమీ ఈజ్ ఏ స్ట్రక్చర్, నిరంతరం మారుతూ ఉంటుంది. కాబట్టి డిగ్రీ పుస్తకాలలో కానీ ఇంటర్ పుస్తకాలలో కానీ మనకు ఎక్కువగా పరిచయం ఏది ఎకనామిక్స్. ఆ ఎకనామిక్స్ మన గ్రూప్ టూ గ్రూప్ వన్ ఎగ్జామ్లకు పనికిరాదు, మనం చదవాల్సింది ఇక్కడ ఎకానమీ. సో వాళ్ళు సొంతంగా ఇంటికడ కూర్చొని చదువుకుందాం అనుకున్న వాళ్ళకు ఈ డిగ్రీ పుస్తకాలు కానీ ఇంటర్ పుస్తకాలు కానీ ప్రామాణికం కాదు. మరి వీరు మార్కెట్లో దొరికేటువంటి పుస్తకాలు తీసుకొని
వాటిని తీసుకొని ఇంటికడ కూర్చొని చదువుని ప్రయత్నం చేసినా వారికి ఆ సబ్జెక్టు అర్థం కాక కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. కోచింగ్ లేకుండా ఓన్గా చదువుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఎక్కువ టైం తీసుకుంటుంది. మనకు కోచింగ్ తీసుకుంటే ఒక 6 నెలల్లో ఎకానమీని డీల్ చేయొచ్చు. కోచింగ్ లేకుండా ఇంటికానే కూర్చొని ఓన్గా ప్రిపరేషన్ చేసే వాళ్ళకి అడుగడుగున ప్రతి పేజీలో టెర్మినాలజీ వాళ్ళకి ఇబ్బంది పెట్టి ఆ సబ్జెక్ట్ని ముందుకు తీసుకోకపోనివ్వకుండా అడ్డుకుంటుంది టెర్మినాలజీ. ప్లస్ మధ్యలో ఒక డౌట్ వస్తుంది, ఇది సరిపోతుందా, ఇంకా ఇంతకన్నా ఎక్కువ చదవాలన్నా అనేటువంటిది వాళ్ళు, ఇలాంటి డౌట్లు కూడా కొన్ని వాళ్ళకు వస్తుంటాయి. కాబట్టి మనకు ఒకసారి కోచింగ్ తీసుకోవడం అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి మార్గం. ఇన్ఫర్మేషన్ అనేది రకరకాల పద్ధతుల్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేదరికం, నిరుద్యోగం, వ్యవసాయ అభివృద్ధి, ఇవన్నీ అంశాలకు సంబంధించి సమాచారం అనేది సోర్స్ ఎక్కువ సోర్స్ ఉండటం వల్ల కొంచెం గందరగోళం ఉన్నారు. అంటే ఏ సోర్స్ మీద ప్రధానంగా డిపెండ్ అవ్వాలంటారు అలాంటి నివేదికకు సంబంధించిన విషయాలు? ఇందులో మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఒక ప్రామాణిక పుస్తకం ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు రెగ్యులర్గా రిలీజ్ చేస్తున్నటువంటి ఆర్థిక సర్వేలు, అన్నిటికన్నా అత్యంత ప్రామాణికమైనటువంటి అంశం అది. ఈ ఆర్థిక సర్వేలలో ఈ ఇండస్ట్రీస్కి సంబంధించి, అగ్రికల్చర్ టాపిక్ సంబంధించి అండ్ నేషనల్ ఇన్కమ్ ఆర్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వంటి అంశాల మీద వాళ్ళు స్పష్టంగా వాళ్ళు నివేదికలు ఇస్తున్నారు. ఇది ప్రతి సంవత్సరం మనకు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు, అప్పటి నుంచి అకాడమిక్ ఇయర్ ఎండింగ్ అయ్యేంత వరకు, April 1 to March 31 మధ్య కాలానికి ఈ ఆర్థిక సర్వే ప్రభుత్వమే డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్ స్టాటిస్టిక్స్ అనేటువంటి ఒక విభాగం వాళ్ళు ఈ అధికారిక గణాంకాలు రూపొందించి మార్కెట్లో అందుబాటులో ఉంచుతున్నారు. ఆ సర్వేలు వాళ్ళు ఆధారంగా తీసుకుంటే అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి మార్గం. కానీ పేదరికం, నిరుద్యోగం మరియు ఇక ఇతరత్ర డేటాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ సర్వేలలో కవర్ కాదు. ఇవి మనకు కాలానుగుణంగా ఒక్కొక్కటి ఒక్కొక్కసారి సర్వేలు రిలీజ్ చేస్తుండడం వలన ఏది ఎప్పుడు సర్వే రిలీజ్ అవుతుంది అలాంటి వివరాలు తెలుసుకోవడంలో విద్యార్థులకు చాలా కష్టమైనటువంటి పరిస్థితిగా ఏర్పడింది ప్రస్తుతం. సిలబస్ అనుసరించి ఒక్కొక్క టాపిక్ నుంచి ఎలాంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది, ఆ సబ్జెక్ట్ని ఏ మేరకు చదివితే సరిపోతుంది, ఇది చాలామందికి సందేహాలకి కారణమయ్యే విషయం అది. ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ ఆదాయం తీసుకుందాం. జాతీయ ఆదాయం సంబంధించి కొన్ని 100 పేజీల సమాచారం విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది, కానీ అంత చదవాలని పర్లేదు, ఎంతవరకు చదివితే సరిపోతుంది? అలాగే జాతీయ ఆదాయం నుంచి ఎలాంటి ప్రశ్నలకు అవకాశం ఉంది? మీరు మంచి ప్రశ్న అడిగారు సార్. విద్యార్థులకు సబ్జెక్ట్ ఏ స్థాయిలో చదువుకోవాలో అది ముందు తెలవాలి. అలా కాదని మార్కెట్లో ఉన్నటువంటి పుస్తకాలను కొనేసుకొని అందులో ఉన్నటువంటి సమాచారం అంతా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటే అక్కడ టైం వృధా అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. దాంతోపాటు వారికి కన్ఫ్యూజన్ కూడా బాగా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎకానమీలో అడుగుతున్నటువంటి ప్రశ్నల్ని మనం దృష్టిలో పెట్టుకొని అనలైజ్ చేస్తే ప్రశ్నలు ఫస్ట్ ఎకానమీకి సంబంధించినటువంటి అంశాలలో 1947 నుంచి 2019 వరకు ఈరోజు నాటికి భారత ఆర్థిక వ్యవస్థ స్వరూపంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి, భారత ఆర్థికాభివృద్ధిలో కీలకమైనటువంటి పాత్ర పోషించిన అంశాలు ఏంటి, ఇవి చూడాలి. ఎగ్జాంపుల్ హరిత విప్లవం భారత ఆర్థిక వ్యవస్థలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చింది, వీటి మీద ఎగ్జామ్లో బాగా క్వశ్చన్స్ ఫేస్ చేస్తారు. అలాగనే 1991 ఆర్థిక సంస్కరణలు, న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్, ఇవి భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చినటువంటి టాపిక్ అది. సో ఇలాంటి అంశాలు మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఇప్పుడున్నటువంటి భారత ఆర్థిక వ్యవస్థలో భారత ప్రజల ఆదాయాలపై ఎక్కువ ప్రభావం చూపిస్తూ వారి ఆర్థిక స్థితిగతులను మారుస్తున్నటువంటి అంశాల మీద మనం ఎక్కువగా ఫోకస్ చేస్తే ఎగ్జామ్లో మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక జాతీయ ఆదాయం అనే ఒక టాపిక్ వచ్చేసరికి ఇందులో మనం సబ్జెక్ట్ని బేస్ చేసుకొని ఎంత కావాలనుకుంటే అంత ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. కానీ జాతీయ ఆదాయంలో ప్రధానంగా కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, కాంపోనెంట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, ఈ రెండు ప్రధానంగా మనం అర్థం చేసుకోవాలి. జాతీయ ఆదాయ భావనలు బాగా ఇందులో జీడిపి అంటాం, ఎన్డిపి అంటాం, జిఎన్పి అంటాం, ఎన్ఎన్పి అంటాం, వీటి మధ్య గల వ్యత్యాసాలను పర్ఫెక్ట్గా మనం తెలుసుకొని పోవాలి. ఈ వ్యత్యాసాల మీదనే మనకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతారు. మరి జీడిపి అన్నప్పుడు అందులో ఏ విభాగాలు, ఏ కాంపోనెంట్స్ వచ్చి యాడ్ అవుతున్నాయి? మనం జీడిపి అన్నప్పుడు C+I+G+X-M ఇలా తీసుకొస్తున్నాం. మరి జిఎన్పి అన్నప్పుడు C+I+G+X-M అంటూ మళ్ళీ ఎగస్ట్రాగా R-P యాడ్ చేస్తున్నాం. ఆ R-P ఎందుకు యాడ్ చేయాల్సి వస్తుంది జీడిపికి? జీడిపికి R-P యాడ్ చేస్తేనే జిఎన్పి ఎందుకు అవుతుంది? ఈ R-P యొక్క ప్రత్యేకత ఏంటి?
సో జీడిపికి జిఎన్పికి మధ్య గల తేడా ఈ ఆర్ మైనస్ పి. ఇలా వాళ్ళు చదువుకోగలగాల వ్యత్యాసాలు, అలాగనే జీడిపికి ఎన్డిపికి మధ్య గల తేడా ఏంటి దాన్ని వాళ్ళు అర్థం చేసుకోగలగాల. సో ఇలా వాళ్ళు ప్రతిదాన్ని కంపేర్ చేసుకుంటూ చదువుకుంటూ ఈ కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ను వాళ్ళు పర్ఫెక్ట్గా వాళ్ళు డీల్ చేసుకోగలిగితే ఈ జాతీయ ఆదాయం పెద్ద కష్టమైన టాపిక్ అయితే ఏం కాదు. నిజానికి ఒకటి, ఈ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోగలగాలి, ఈ కాంపోనెంట్స్ని వాళ్ళు అర్థం చేసుకోగలగాలి, దాన్ని పోల్చుకోగలగాలి, అప్పుడు ఆటోమేటిక్ జాతీయ ఆదాయం మీద వాళ్ళకి పట్టు వస్తుంది, ఆటోమేటిక్ వస్తుంది. అంటే ఇంతకుముందు ఎలాంటి ప్రశ్నలు వచ్చాయి అది చెప్తారా? జాతీయ ఆదాయం మనకు తరచుగా ఎగ్జామ్లో జాతీయ ఆదాయంలో అడుగుతున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి క్వశ్చన్ ఏంటంటే తరుగుదల ఈ క్రింది అంశంలో కనిపిస్తుంది. తరుగుదల దీనికి సంబంధించినది అంటూ గతంలో క్వశ్చన్ ఉంది. అందులో జీడిపికి ఎన్డిపికి మధ్య గల తేడా తరుగుదల, లేదా జిఎన్పి ఎన్ఎన్పికి మధ్య గల తేడా తరుగుదల. ఈ తరుగుదల అంటే దీని గురించి ఆలోచించినప్పుడు యంత్రాలను వాటి విలువను ఉన్నది ఉన్నట్టుగా లెక్కిస్తే అది గ్రాస్ వాల్యూలో నేషనల్ ఇన్కమ్ వచ్చేస్తుంది. యంత్రాలలో ఉన్నటువంటి తరుగుదలను తీసేసి మనం జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తుంటే అప్పుడు నికర విలువలో జాతీయ ఆదాయం ఎన్డిపి తెలుస్తుంది. సో మనకు జాతీయ ఆదాయం లెక్కిస్తున్నప్పుడు ప్రజలందరి ఆదాయాన్ని వారి ఆస్తుల విలువను లెక్కిస్తారు. అందులో యంత్రాలు కూడా ఆస్తులే కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా లెక్కిస్తారు. ఒక కొత్త యంత్రాన్ని కొన్నప్పుడు ఆ కొత్త యంత్రం విలువ ఫస్ట్ స్టార్టింగ్లో 100,000 రూపాయలు ఉంటే లక్ష ఉన్నట్టుగానే జాతీయ ఆదాయం లెక్కిస్తారు. నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ ఆ యంత్రాన్ని లెక్కిస్తున్నప్పుడు మళ్ళీ దాని విలువ 100,000 రూపాయలని మెన్షన్ చేసి జాతీయ ఆదాయం లెక్కిస్తారు. అంటే ఫస్ట్ ఇయర్లో దాని విలువ 100,000, నెక్స్ట్ ఇయర్ కూడా దాని విలువ 100,000 అంటే అది కరెక్ట్ కాదు. సో యంత్రం విలువ ఉన్నది ఉన్నట్టుగానే లెక్కించారు కాబట్టి అది గ్రాస్ వాల్యూ. మరి ఇప్పుడు యంత్రం విలువలో తరుగుదల పొందుతుంది, ఒక 1 ఇయర్ పాటు యంత్రాన్ని వాడినాం కాబట్టి అది కొంత తరుగుదలకు గురవుతుంది. ఆ తరుగుదలను తీసేసి అప్పుడు యంత్ర విలువను లెక్కగట్టి ఎంత ఉంది, 10,000 ఉందా, 5,000 ఉందా తరుగుదలను తీసేయాలి. 100,000 రూపాయలు ఆ 10,000 తీసేసి ఆ 90,000 రూపాయలు మాత్రమే జాతీయ ఆదాయంలో కౌంట్ చేస్తుంటే అప్పుడు దానిని ఎన్డిపి అని పిలుస్తాం, అంటే నెట్ వాల్యూ అంటాం దాన్ని. సో దీని మీద మనకు ఎగ్జామ్లో ప్రశ్న ఉంది, ఎలా ఉంది తరుగుదల ఈ క్రింది అంశానికి సంబంధించినది. మరి ఇప్పుడు ఆ క్రింది అంశానికి సంబంధించింది అన్నప్పుడు దానికి చాలా ఆల్టర్నేట్ ఆన్సర్స్ ఉన్నాయి. యంత్రాలలో తరుగుదల అనవచ్చు, ఈ యంత్రాల మీద మనం చేసే పెట్టుబడిని స్థూల పెట్టుబడి అంటాం, ఆ స్థూల పెట్టుబడిలో తరుగుదల అనవచ్చు, లేదా యంత్రాల మీద చేసేటువంటి పెట్టుబడిని వీటిని ఒక రకంగా మనము స్థిర మూలధనం అంటాం, కాబట్టి స్థిర మూలధనంలో తరుగుదల అనవచ్చు, లేదంటే యంత్ర పరికరాలలో తరుగుదల అనవచ్చు. సో ఈ క్వశ్చన్కి ఇన్ని ఆన్సర్లు ఉన్నాయి. విద్యార్థి ఎగ్జామ్లో ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక క్వశ్చన్కి ఒకటే ఆన్సర్ అని ఫిక్స్ అయిపోయి అదే చదువుకుని ఎగ్జామ్కి పోతే వేరే ఒక ఆప్షన్ మనకు అక్కడ ఎగ్జామ్లో కనపడుతున్నప్పుడు విద్యార్థులు కొంత ఇబ్బందికి గురవుతుంటారు. కాబట్టి ఎకానమీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఇదే. ఈ తరుగుదలను మనం ఎన్నో రకాలుగా చెప్పుకోవచ్చు, ఇది స్థూల పెట్టుబడిలో తరుగుదల, లేదా పెట్టుబడిలో తరుగుదల, లేదా సమగ్ర దేశీయ పెట్టుబడిలో తరుగుదల, లేదా మూలధన కల్పనలో తరుగుదల, స్థిర మూలధనంలో తరుగుదల, యంత్రాలలో తరుగుదల, యంత్ర పరికరాలలో తరుగుదల, ఇట్లా ఏం చెప్పినా దానికి ఆన్సర్ కరెక్టే అవుతుంది. సో ఎకానమీ సబ్జెక్టు నేర్చుకున్న వాళ్ళకి దీన్ని ఎన్ని రకాలుగా చెప్పుకోవచ్చు అనేటువంటి ఒక అంశం వాళ్ళకి తెలిసి ఉన్నట్టయితే సో ఎకానమీలో ప్రశ్న ఏ స్థాయిలో వచ్చినా వాళ్ళు దానికి ఆన్సర్ చేయగలరు. సో అలా వాళ్ళు ప్రిపేర్ అవ్వగలుగుతుంటే ఎకానమీ పెద్ద కష్టమైనటువంటి పరిస్థితి ఏం కాదు. జాతీయ ఆదాయం లాంటి టాపిక్లో నిజానికి కొంత సబ్జెక్టు నేర్చుకునేంతవరకు అది ఇబ్బంది పెట్టినా సబ్జెక్టు పట్టు సాధించగలిగితే అసలు జాతీయ ఆదాయం సమస్యనే కాదు. అంటే సబ్జెక్ట్ మీద పట్టు సాధించడానికి విద్యార్థి కృషి ఎలా ఉండాలి? విద్యార్థి కృషి విషయానికి వస్తే చాలామంది విద్యార్థులు ఈ మధ్య చేస్తున్నటువంటి ఒక పెద్ద తప్పిదం ఏంటంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళు కోచింగ్ సెంటర్లకు రావడం జరుగుతుంది. ఇక నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి మహా ఎక్కువ అంటే ఒక 3 నెలల్లో 4 నెలల్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దీంతో ఈ 3-4 నెలల్లో వీళ్ళు ఎకానమీ చదవాలి, ఎకానమీతో పాటు ఇతర సబ్జెక్టు కూడా చదువుకోవాలి. దీంతో ఒక్కసారిగా వాళ్ళ మీద బర్డెన్ పెరిగిపోయి ఈ ఎకానమీ చదువుకోవడంలో కొంత వెనకబడిపోతున్నారు. ఎందుకంటే మిగతా సబ్జెక్టు లాగా కాదు, ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ లేదా మ్యాథ్స్ కానీ మనకు ఆర్థమెటిక్ రీజనింగ్ విషయంలో లేదంటే పాలిటీ కానీ హిస్టరీ కానీ వీళ్ళు ఇదివరకు స్కూలింగ్ ఏజ్లో చదువుకుని ఉన్నారు, అలాగే దాని మీద కనీసం కొంత అవగాహన కలిగి ఉన్నారు. కాబట్టి ఇలాంటి సబ్జెక్టులు 3-4 నెలల్లో వీటిని మనం గెటన్ అవ్వచ్చు, ఈజీగా గెటన్ అవ్వచ్చు. కానీ ఎకానమీ సబ్జెక్టు విషయానికి వచ్చేసరికి వీళ్ళు కొంత ముందు జాగ్రత్తగా వీళ్ళు ప్రిపేర్ అయ్యి ఉంటేనే ఎగ్జామ్లో సక్సెస్ అవ్వగలరు. దట్ మీన్స్ నోటిఫికేషన్ రావడం కన్నా ముందే కరెక్ట్గా 6 నెలల నుంచి 8 నెలల పాటు వీళ్ళు టైం తీసుకొని అంత లోపలనే నోటిఫికేషన్ వచ్చే నాటికే
ఎకానమీని చదువుకొని పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నట్లయితే అప్పుడు వీళ్ళు ఎగ్జామ్లో ఎకానమీ నుంచి మంచి స్కోర్ చేసే అవకాశాలు ఉంటాయి. సో తక్కువ సమయంలో ఎకానమీ నుంచి ఎక్కువ మార్కులు సాధించడం అనేటువంటిది అది కొంచెం ఇబ్బందికరమైన అంశం. కాబట్టి విద్యార్థులు ఎకానమీలో మంచి స్కోర్ చేయాలంటే నోటిఫికేషన్ వచ్చే నాటికి ఎకానమీని మొత్తం చదివి ఉండాలా, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎకానమీ రివిజన్ చేసుకోవడము లేదా డేటాను అప్డేట్ చేసుకోవడం లాంటిది చేస్తే వాళ్ళకు ఎకానమీలో మంచి స్కోర్ చేసుకునే అవకాశం. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.